కానీ రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ కండువా కట్టుకొని అఫీషియల్ గా అల్లు అర్జున్ తిట్టకూడదు అని మీకు స్టేట్ కమిటీ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని ఒక పుకార్ వచ్చింది వారం కిందట. ఈరోజు చూస్తే మీరు మళ్ళీ పసుపు కండువా వేసుకున్నారు, ప్రెస్ మీట్ పెట్టినారు, అల్లు అర్జున్ గురించి అడిగిన విషయాలను చెప్పినారు. నిజంగా ఏమైనా వచ్చింది అట్లా మాట్లాడదు అల్లు అర్జున్ గురించి తిట్టలేదు? మీరు క్వశ్చన్ అడిగితే నేను దాక్కున్నానా? క్వశ్చన్ అడగొద్దు అన్నానా? మరి ఎందుకు భయపడ్డాను నేను? ఎక్కడ భయపడ్డాను? ఏమైనా అల్లు అర్జున్ గురించి మాట్లాడదు మీరు టీడీపీ కండువా వేసుకున్నారని ఏమైనా వచ్చినాయా? ఎవరు నాకు చెప్పలేదు, ఎవరు నాకు అనలేదు, నాతో చెప్పలేదు. అది నేను ఏమన్నానని అక్కడ పొరపాటు, నేను ఏమన్నాను తప్పు ఉంటుంది అక్కడ? ఇది తప్పు అని ప్రశ్నించా, నా అభిప్రాయం చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు బూతులు పెడుతుంటే అది తప్పు అని చెప్పా, అంతే. దాంట్లో ఏమో తప్పే ఉంది. గతంలో అల్లు అర్జున్ పైన మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నారు 100%. నేను ఆ రోజు మాట్లాడింది ఫుల్ మెచ్యూరిటీతో మాట్లాడాను. నేను దాపరికం ఏమీ లేదు, మీరు అడతారు కాబట్టి చెప్తున్నా. 100% నేను ఏ మాట మాట్లాడున్నా ఆ మాట మీద పట్టుబడి ఉంటాను. నేను ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరు తెలిసిందే. అండ్ తప్త గారు, రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తున్నారు చూసారా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్, ఒక యునో యూఆర్ అ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు, మీరుగా చేయటం అనేది మీరు సొంతగా. అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్. సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను. డార్లింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు. అంటే ఒకట్లే తబితా సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు. అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద సారీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. అండ్ ముఖ్యంగా థ్యాంక్ యూ, ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ద డైరెక్టర్, ఇందాక చాలా బాగా మాట్లాడారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఎప్పుడు ఒకటే మాట అంట, ఎవరు ఎంత బాగా చేసినా, ఒక సినిమాలో 500 మంది పనిచేసిన, 1000 మంది పనిచేసిన, 10,000 మంది పనిచేసిన, వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి, అది డైరెక్టర్. ఆర్టిస్ట్ ఎంత బాగా చేయొచ్చు, టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళందరి కల్మినేషను ఇస్ ద డైరెక్టర్స్ వర్క్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ గివ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్, లిరిక్ రైటర్స్, ముఖ్యంగా భాస్కర్ భట్ల గారు, అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్. అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్టుల గురించి ముఖ్యంగా చెప్పాలి, రావు రమేష్ గారి గురించి. నాకు ఎంతో నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన. ఎందుకంటే నేను ఆయన రాఘోపాలరావు గారి అబ్బాయి నాకు తెలియదు,